అందరూ అప్ చేస్తున్నారు, మళ్ళీ ఫైల్ బీసీ ఫిల్అప్ చేస్తున్నారు. పూర్తి చేయమన్నారు. ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని ఈరోజు రాష్ట్రంలో చేస్తాం. నెల్లూరులో అయితే నెల్లూరు టౌన్లో 43,000 హౌసెస్ శాంక్షన్ చేసాం. అందులో జీ ప్లస్ 3 మోడల్ 35,000 చేసాం. ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాదాపు 10,000 హౌసెస్ అయితే ఆల్మోస్ట్ కట్టేశారు. 7,300 హౌసెస్కి ఆల్రెడీ లాటరీ వేసి కూడా ఇచ్చేసాం. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక స్కూలు భవనానికి శంకుస్థాపనకు వచ్చాను. ఈ పక్కన ఏదైతే హౌసెస్ కడుతున్నారో అక్కడికి వచ్చి యాక్చువల్గా ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఇక్కడ కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే జనవరి 14వ తేదీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చాం. ఆ విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది జనవరి 14కి ఏదైతే ఇక్కడ కడుతున్నారో దాన్ని కంప్లీట్ చేసి పేదలు నిరుపేదలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లతోనూ కమిషన్లతోనూ ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ మరియు మున్సిపల్ అధికారులతోనూ మరియు ఈ యొక్క రూరల్ హౌసింగ్ మినిస్టర్ గారితోనూ వాళ్ళ డిపార్ట్మెంట్తోనూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి రెవెన్యూ అందరితో ఈరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్సు 1 గంట చేశారు. చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అర్బన్ హౌస్లు ఏదైతే 5,28,000 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఏదైనా సమస్యలు అంటే ఇంటర్ డిపార్ట్మెంటు మాట్లాడి చేసేటట్టుగా డిస్కస్ చేశారు, దిశానిర్దేశం ఇచ్చారు. డిసెంబర్ 15వ తేదీ కల్లా 100,000 ఇళ్ళని ఇనాగ్రేషన్ చేయాలని, అక్కడ కావాల్సిన ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయమని, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ డిసెంబర్ 15వ తేదీకి ఈ యొక్క 100,000 హౌసెస్ని పూర్తి చేసి ఆ యొక్క పేదల నిరుపేదలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదైన తర్వాత ప్రతి నెల 15వ తేదీ అదేవిధంగా 30,000 నుంచి 50,000 హౌసెస్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే నాటికి ఈ హౌసెస్ అన్నీ పేదలకు లాటరీ వేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టాల, క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీ, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్. ఇక్కడ ఈ కాలనీ 1982లో హౌసింగ్ బోర్డు కట్టారు. 1982 ఇంతవరకు అక్కడ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు సరిగా లేవు, వాటర్ లైన్లే లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలు యాక్చువల్గా పెట్టి అక్కడ వర్క్ జరుగుతున్నాయి. 5 కోట్లు డ్రింకింగ్ వాటర్కి స్పెషల్గా శాంక్షన్ చేసాం, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లకు శాంక్షన్ చేసాం. అంటే 82లో కట్టిన కాలనీకి అంటే దాదాపు 36 సంవత్సరాలైంది. 36 సంవత్సరాలు అయితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవాళ వాళ్ళు వచ్చి అడిగారు సార్ ఒక ట్రాక్ వేయండి సార్ అని. ఒక స్కూల్ బిల్డింగ్ 36 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కడుతున్నారు, అది ఒక దాత వస్తే. ఇలా గతంలో కట్టిన ఇళ్ళే తీసుకున్నా క్వాలిటీ లేదు, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్స్టర్నల్ లేదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం మున్సిపల్ శాఖ ఏంటంటే చివరికి మహిళకి ఇచ్చేటప్పటికి ఆ కాలనీలో కట్టే దగ్గర ఇచ్చేటప్పటికి అన్నీ పూర్తి కావాలని ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ఖచ్చితంగా పేదల నిరుపేదలకు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అవన్నీ కట్టి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.